హైదరాబాద్ గురించి నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్. స్టేషన్ కి తప్పకుండా రావాలి. రాలేదేంటి? ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆయన తప్పకుండా వస్తారులేండి. ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా, కాస్త ముందు బయలుదేరద్దు, రాని చెప్తాను. వస్తే ఏం చేస్తారు? అయితే చెమేలేస్తారు అంతే కదా. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరి గంతేసి వాడేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేశారు. నన్ను కొట్టారు. అయితే ఈ సౌండింగ్ నాది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్? కావాలనే కనపడలేదు. నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బుంగమూతి ఏడుపోహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే, చాలా తప్పు కానీ ఎక్స్పీరియన్స్. త్వరగా పాలేపో. మందు కొట్టడానికి డబ్బులు లేవు, అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ అమ్మేసుకుంటున్నాను. ఇది ఫుల్ బ్యాట్లు, ఈ హాఫ్ బ్యాట్లు, ఇది క్వార్టర్ బాబు. వెళ్ళిపోయి బాబు, ఇంకా తీసుకోండి చెప్తాను. అసలు నువ్వు కన్న తండ్రివేనా? కూతురు మంచిగా చూసింది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా, ఇంటికి వచ్చి గోల్ చేస్తావా? పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాను చూస్తావా? నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం. పెయింటింగ్స్ ఏంటి అవసరం? అయితే కూతురు నమ్మేస్తాను. మంచి బేరం ఉంటుంది చూడు. అమ్మా అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చచ్చిపోయింది మీ అమ్మ గుర్తొచ్చినా? అమ్మ చచ్చిపోయినందు కాదు, నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను. నువ్వు ఏడితే నాకే ఏడిపోతాను. ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోలేండి. నేను మందు కొట్టే 100 కొన్ని 70 కొన్ని 50 25 అయినా అమ్మ కళ్ళీ లాగా చెప్తాను. సిగ్గులేని చర్మ సిగ్గులేని తిట్టినా పర్వాలేదు. వెగుడు సమ్మించాడు, ఇదే గ్రేట్ మ్యాన్. మీ నాన్న మాటకు బాధపడుతున్నావా? ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టానో అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా. డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమ్ ఆన్ కడా, నేను బయలుదేరుతాను. క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్ నా పేరు అనిత. అది తప్పు కాదే? నేను పెయింటర్ని సార్. అది అసలు తప్పే కాదు. సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచుకును నాకెందుకు ఇచ్చావు తండ్రి? టైం అయిపోయిందట, నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకు వచ్చే పేరేమో గాని తనేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు, జావు లేని బ్రెడ్ ఉంది. ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కదా నాను. ఈ ఐస్ వాటర్ చల్లితే అదే కూల్. నాకు అంత దృష్టివా? ఎందుకు అమ్మాయిని ఏడిపిస్తావు? ఏడుస్తూ తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో దానికోసం. విజయ్ బాబు అనితమ్మల జంట కన్నా బత్తల్లాగా, మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్ అనిత. అనిత అనిత, తలుపు ప్లీజ్. నేను నీతో మాట్లాడు అనిత. మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్
చికిత్సలు తీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీసి చెప్తాను. తీయను తీయను తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే బాపు గారు నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్ ప్లీజ్, లైఫ్ లో ఒక్కసారి ఒక్కసారి ఆయన చూడాలి నాట. నన్ను కూడా తీసుకెళ్ళవా? మరి నాతో రానున్నావుగా. పొరపాటు అన్నాను. అయితే నా కాల్ పట్టుకో. నిజం చెప్పు, నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయా ఇవి? ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే? ఏ కలర్స్ వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది కదా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్, థ్యాంక్ యూ. అనిత, ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్, ఏమిటిది చూడు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో జిగురుకుంటూ వచ్చేస్తా? నేను ఫుల్ గా కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అది అక్కడ ఫిక్స్ అయ్యి. ఏయ్ అదిగో, ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్, వెళ్ళి అడుగుదావరా. నాకేం పని? నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్ సార్. ఐ సే పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, yes, ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే, నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. ఏంటి నాన్న? అని తనే లంచ్ రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది. తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట?
నాకెందుకు నాకు అన్యాయం చేస్తావు? నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగం నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, చచ్చిపోతారు. బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను? అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా టపాగట్టండి. అనుకున్నాను అదెంత బుద్ధి తక్కువ. నాకు ఇప్పుడు అర్థమైంది, నీ బోడి లక్ష నాకే అక్కర్లేదు. నాకు తెలుసు నాన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ఫోటో చూస్తుంటే నా గాలి దేశం పెట్టింది. నాకు మాత్రం పర్వతాల మోస్తుంటో. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు? అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తెరిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న. ఏ నాన్న? మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చటా? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా? పిచ్చి నాన్న, జోక్ అబ్బది ఏంటి? అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ అవుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెళ్ళ టైపా కాదు, పోనీ అక్కా తమ్ముడు టైపా కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పంచుకోపో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తను నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా? సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. స్టాప్ ఇట్ అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది.